హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ షో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనం ఉన్న గెస్ట్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమో చూసుంటారు ఇక నా ముందు వాళ్ళు కృష్ణ చైతన్య అండ్ వంశీ ఉన్నారు ఈ మధ్య జరుగుతున్న వంశీ ఫామ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు నిజమేంత అనేది వేరే మాటల్లో తెలుసుకుందాం ఒక సైడ్ అయితే మనం వెర్షన్ విన్నాం అదొకటి చేసి మనం అదొకటి వినేసి అది కరెక్ట్ అని అనుకోవడం కాదు కదా కాబట్టి వీళ్ళని తీసుకుని వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయాలపైన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సెకండ్ టైం కానీ చాలా నిండుగా ఉన్నారు బ్రో మంచిగా నేను యాక్చువల్లీ ఆ రోజు మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇద్దరిని చేద్దాం అనుకున్నాను కాకపోతే కారణాల వల్ల బ్రో చూస్తున్నారా మీ మీద జరుగుతున్న చూస్తున్నా నేనే కొంచెం చూస్తున్నా మనోడు చెప్పకు అవన్నీ అని అంటాడు అంటే ఇష్టపడాడు అయితే కూడా నాకు ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో పంపిస్తుంటారు మనమే రోజు ఒకటి చూస్తే మిగతా కూడా వస్తుంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తాం కదా ఇక మన అయినప్పుడు మన ఫ్యామిలీ మీద అయినప్పుడు సో ఆటోమేటిక్ గా అసలు ఏంది అనేది అన్న అసలు ఏం మాట్లాడుతున్నది చూస్తున్నా పోతే రియాక్ట్ కావాలి అన్నంత అనిపించలేదు అంటే అంటే ఇప్పుడు రియాక్ట్ కావాలంటే కూడా ఒక స్టేచర్ ఉండాలి కదా అవతల వాళ్ళకి కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వాళ్ళు మాట్లాడినా అవసరమా అని ఆగినాం ఇన్ని రోజులు బట్ ఇంకా మరీ ఓవర్ అయిపోతుంది ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు ఏమంటారు తెలియదు ఏది పడుతుంది ఎంత పడుతుంది ఒక ఒక లిమిట్ అయితే ఉంటది కదా ఇప్పుడు ఒకరి మీద అనాలంటే ఒక మనిషికి ఇప్పుడు కొరటాలసే చెప్పినట్టు ఒక భయం అనేది ఉండాలేదా ఏం భయం లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టేం లేదు అంటే నేను ఒక్కడ చెప్తా ఇది మనం ఐ డ్రీమ్ తోనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇక్కడికి వస్తే అదే గుర్తొచ్చింది అంజలి గారు ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూ లో ఒక్క నెగటివ్ కామెంట్ ఉండదా మీకు ఇట్లెట్లుంటారు మనుషులు అన్న వాళ్ళు వెయ్యి కామెంట్ ఉంటే వెయ్యి పాజిటివ్ వే ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిమ్మల్ని ఏమన్నారు అంత మంచితనం ఏంది అని ఫైవ్ అవర్స్ ఇంటర్వ్యూ అది ఈరోజు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే ఫస్ట్ కమెంట్ వెతుక్కోవాల్సి అప్పుడు మీరు గుర్తొచ్చిండ్రు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినాం కదా అప్పుడు అదే నెగిటివిటీ మీద టాక్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు నాకు పదిహేను వందల కమెంట్స్ ఉంటాయి దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఉంటాయి నన్ను అని అప్పట్లో టిక్ టాస్ అప్పుడు అనిపించింది ఓహో మీ గ్రోత్ మీ ఆర్గానిక్ గ్రోత్ ఉంది కదా మీది స్ట్రక్చర్ గా స్టెప్ బై స్టెప్ మీకు కమెంట్లు పెట్టే వాళ్ళ పరిస్థితి పదిహేను వందల కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా మీ స్థాయికి రీచ్ అయ్యిండదు ఈ రోజుకి కూడా మీరు మీ లెవెల్లనే ఉన్నారు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ కమెంట్లు పెట్టే లెవెల్లనే ఉన్నారు అది ఫైనాన్షియల్ గా తీసుకున్నా ఫేమ్ పరంగా తీసుకున్నా లైఫ్ స్టైల్ పరంగా తీసుకున్నా మీరు బెటరే ఉండి ఉంటారు

నేను మూవ్ ఆన్ అయిపోయినా తను కూడా మూవ్ ఆన్ అవుతుంది అది నార్మలే కదా డివర్స్ మంది తీసుకుంటారో మేము తీసుకున్నాము అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే దగ్గర స్టార్ట్ అయింది నువ్వు నవ్వుకుంటే ఎట్లా ఇస్తావు ఇంటర్వ్యూ విడవాలే కదా నువ్వు రూమ్ లో తలుపేసుకొని ఇంట్లోనే ఉండాలి కదా బయటకి ఎట్లా వచ్చినావు నువ్వు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆగుతలేదు అండ్ తర్వాత వంశీ ఫార్మ్స్ అని స్థాపించడము అక్కడ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఒక వీడియో చేయడము తన ఫీమేలే కావాలని చేయడము మళ్ళీ పిల్లమ్ని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు అని అక్కడ నెగటివ్ మళ్ళీ తను వెళ్ళిపోవడము ఇంకొకరు రావడము ఎంప్లాయీస్ వచ్చి నా పైన మాట్లాడటము ఇక నెగిటివ్ ఆగుతలేదు కాకపోతే ఒక లిమిట్ ఉంటది నేను కూడా చూసి 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 విసిగిపోయినా అంటే అందరు చెప్తారు నాకు వీడియోస్ ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కామెంట్స్ పట్టించుకోను ఇలా లేయాలే మన పని మనం చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ నాది కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా సరే నేను కూడా చూసిన ఈ రోజు మీ ఇంటర్వ్యూ కూడా మరి ఎక్కువ అయిపోయింది ఇది ఆ పేషాలు ఒక దగ్గర అని నాయిస్ ని ఆప్దామని వచ్చి ఇది ఒకటి అమ్మాయిలు చేంజింగ్ టాపిక్ వచ్చింది కంటిన్యూస్ కొడితే ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర అవును ఆ పాయింట్లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో దాని గురించి మాత్రం అవసరం కోసం మాత్రమే నేత్రాన్ని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా లేదు తనని చూసిన వీడియోలో ఫోటోల్లో చూసి నచ్చింది డైరెక్ట్ పెళ్లి అప్రోచ్ పెట్టిన లవ్ వద్దు పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకున్నాం హ్యాపీగా ఉన్నాము తను ఫుల్ ప్రేమించింది నేను ప్రేమించిన పెళ్లి తర్వాత ప్రేమం అది మోర్ దెన్ పెళ్లికి ముందు అంత మంచిగా ఉంది ఆర్గానిక్ లేదు మా ఇంట్లో ఏం లేదు డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే తన బ్యాంక్ బ్యాలెన్స్ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుండే రిచుకేషన్ లో ఉన్నప్పుడు తన ఫాలోవర్స్ టెన్ కే ఉంటుండే నా ఫాలోవర్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కే ఉంటుండ్రి సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంత జరుగుతుండే తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం నేను నేత్రం అని కొండాలి వాణి కొంటే రెంట్ కట్టాలి దానికి డబ్బులు కావాలి సో మేము ఇద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా ఒకటే సపోర్ట్ చేసిండు డబ్బులు ఇవ్వడం అంత చేసిండు ఆ డబ్బులు జమ జమైన జమ అయిన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం టీవీ కొన్నికే సోఫాలు అన్ని దాంతో పాటు నాకు ఆప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన డబ్బులు వస్తుంది సో నేనే అర్నింగ్ ఇంకా అదంతా చేస్తుంటే తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు వన్ ఇయర్ తర్వాత నుంచి డబ్బులు రావు మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను వన్ ఇయర్ నెలకు వన్ లాక్ సపోర్ట్ చేస్తాను ఇప్పటి వరకు కార్ఎమ్ఐమ్ఐ ఇంట్లో మమ్మీ డాడీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే ఇన్కమ్ మొత్తం నాకే రెస్పాన్సిబిలిటీస్ నాకే ఇప్పుడు కార్ కి వన్ లాక్ ఈఎంఐ ఉంటది ఇంటికి ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మిగతా అన్ని ఖర్చులు పోయినా ఒక మూడు లక్షల ఖర్చు ఉంటుంది నెల ఆ మూడు లక్షల ఖర్చు నాది ప్లస్ ఇన్కమ్ నాదే లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో కానీ ఇద్దట్లో అయితే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి ఒకరికి ఇదే ఇన్కమ్ ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి వన్ ఇయర్ పాటు నెలకు లక్ష రూపాయలు సపోర్ట్ చేయాలి నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలి వన్ ల్యాక్ అది మా అగ్రిమెంట్ వేరు వేరే చేసుకున్నాం కలిసి ఎన్ని రోజులు ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా నాకు కూడా పెళ్ళైంది కదా అని వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అనేది అగ్రిమెంట్ లో ఏమైందంటే వాడు నాకు కొంచెం పీస్ కావాలి ఇప్పుడే పెళ్లి అయింది నాకు సెటిల్ కావడానికి కూడా ఒక వన్ ఇయర్ టైం పడుతుంది నాకు కారు వద్దు నాకు ఇల్లు వద్దు ఇప్పుడు ఇల్లు కోటి రూపాయల పైన ఇల్లు కోటి రూపాయల పైన కారు రెండు వదులుకున్నాడు వాడు ఆ రెండు నావే ఆ రెండు నావి ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది మొత్తం నాది ఆ రెండు నాకు ఇచ్చేసినా వీనికి నేనేం చేయాలి పన్నెండు లక్షలు నెలకు లక్ష రూపాయలు చొప్పున పన్నెండు లక్షలు పన్నెండు నెలలు సపోర్ట్ చేయాలి అట్లా ఇంటికి బయటకు పోయిన నెలకు లక్ష ఇస్తుంటే పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తమ్ముతే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉండే నా టీచింగ్ దాంట్లో ఫార్టీ ఫైవ్ వీడియోస్ పెండింగ్ ఉండే వంశీకి నేను వన్ వీక్ లో కంప్లీట్ చేయాలి ఫార్టీ ఫైవ్ వీడియోస్ నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడదు అనుకుని కూడా ఆడిన మొత్తం బ్రోకెన్ సిక్స్ వీక్స్ రెస్ట్ తమ్ము మొత్తం విరిగిపోయి అయితే వంశీకి నాకు వేరే దారి లేదు సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పినప్పుడు వంశ ఒకటే ఎందుకంటే ఇద్దరం కలిసి ఏడు జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే ఎక్సెప్ట్ చేస్తారు ఎవరినో తీసుకొని తీసుకొచ్చి ఆ ఫార్టీ ఫైవ్ వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా వంశీ మొత్తం టూ ట్వంటీ ఫైవ్ వీడియోస్ లో వన్ ఎయిటీ నేను చేసిన ఫార్టీ ఫైవ్ నువ్వు చేయాలి ఆ ఫార్టీ ఫైవ్ నువ్వు చేస్తే టెన్ పర్సెంట్ లైఫ్ టైం షేర్ ఇస్తాను ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్ ఓకే ఇప్పుడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు వచ్చిండు పది రోజుల్లో పగలు రాత్రి కష్టపడి ఫార్టీ ఫైవ్ వీడియోస్ చేసిండు అది సూపర్ హిట్ అయిపోయింది కోర్స్ ఇక్కడ వన్ ల్యాక్ పర్ మంత్ అది ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వరకు కూడా వచ్చింది థర్టీ నుంచి ఎయిటీ అది మధ్యలో ప్లస్ సెషన్స్ సెషన్ క్లాసెస్ బయట అంటే సగం సగం పంచుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే నేను ఒక గంట వాడు ఒక గంట అర్ధ గంట మాట్లాడి వాళ్ళు ఫార్టీ థౌసండ్ ఇస్తే ట్వంటీ ట్వంటీ వాళ్ళు ఫిఫ్టీ ఇస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళ థర్టీ ఇస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ ఇన్కమ్ ఈ మూడు ఇన్కమ్ లు వని ఉన్నాయి పాటు ఫ్యామిలీ కోతుంది అట్లా ఒక ఆరు నెలలు గడిచిపోయింది ఆ తర్వాత ఏమైంది తర్వాత ఇక అయిపోతుంది అని మాకు భయం స్టార్ట్ అయింది ఒక దగ్గర లోన్ తీసుకో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది నాకు పర్సనల్ లోన్ ఇస్తాం ఇస్తామని ఎంత పడతారు ఫోన్లు చేసి ఇచ్చేసే అన్న ఇరవై ఒక్క లక్షలు ఇచ్చిండ్రు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇస్తే తీసుకుంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం నేను జీరాబాద్ పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను తను కోళ్ల ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అని తను తెలియకుండా నాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో డిస్కషన్ లో సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు దీనికి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ లక్ష లక్ష మీద వి అవి సరిపోతాయని దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటే కొందాము మా మమ్మీ చెప్పింది అని తను అన్నది వాళ్ళ హోమ్ ప్లేస్ లో అక్కడ ప్లాట్స్ కొన్నాం ఆ ప్లాట్స్ ఏం చేసినా అంటే నీ పేరు మీద చేయించుకొని నీ డబ్బులే కదా లోన్ అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వు అంటే నాకు ఎందు ఇష్టమో తెలుసు కదా నీ పేరు మీదే చేస్తా తన పేరు మీదే చేసిన సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది అదైంది అంతా నేను చూసుకున్నా తర్వాత సూపర్ హిట్ అయిపోయింది మే థర్టీ ఫస్ట్ నా బర్త్డే లాంచ్ చేసినాము హిట్ అయింది మస్తు లక్ష లక్షల పైసలు వచ్చినాయి అంత స్మూత్ గా నడుస్తుంది నడిచి 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 హ్యాపీగా ఉన్నాం పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కదా అందరూ ఒక లాగా తీసుకునేటట్టు ఒక లవ్ మ్యారేజ్ చాలా లో కూడా చేసుకున్నారు వీళ్ళ నాన్న కూడా నేను చిన్న కొడుకును కదా వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో సెటిల్ అవుతాడో అని ఉంటుండే అమ్మాయి వీడి అందరికన్నా మంచి సెటిల్ అయిందో అనే ఫీలింగ్ వచ్చింది మేము కూడా ఫుల్ హైలుంటుంటేమే అది ఇది తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్ డిస్ప్యూట్స్ వచ్చినాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇద్దరం వేరు వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకొచ్చేమో అని కూడా ఆలోచించినాం కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారిది ఫామ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్కి వచ్చింది నేనేమన్నా యాభై లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా ఇచ్చేసేయండి అన్న లేదా మీరు యాభై లక్షలు ఇవ్వండి వారిది ఫామ్స్ ఇచ్చేస్తా అది నా బేబీ నాకు చాలా ఇష్టం అది వంద కోట్ల బ్రాండ్ అది అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేము మనము అంటే అంత వాళ్ళు కొన్ని రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యం నాకు వాళ్ళు కోటి రూపాయలు ఇస్తా అంటే ఇచ్చేసే వంశి వేరే స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే కోటి కాదు వంద కోట్లు ఇచ్చినా ఇయ్య నేను అది అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది నేను ఎవ్వరికి ఇచ్చేది అయితే లేదు ఫిఫ్టీ లాక్స్ కొంచెం రీజనబుల్ ఉంది కదా ఇయ కదా వాళ్ళైనా మనమైనా అంటే వాళ్ళు రెండు ఒప్పుకుంటలేరు నాకే కావాలి డివర్స్ ఇప్పించేయండి మేడం అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది నేను బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా నేనేలా చేసిన నేనే పెళ్లి చేసుకున్నా డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురావాలి ఎన్నికొకైనా ఏమైనా కలిసే ఉందాం కలిసి ఉందాం తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్ డివర్స్ తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటుంది తీసుకుందాము నేను కంప్లీట్ జరిగింది కావాలని అట్లా అంగీకారంతో ప్రాఫిట్స్ లోనే ఉంది తన ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుంటే నాకు సాలరీ డబ్బులు లేకుండా అని చెప్తుంది బట్ అంత కష్టం ఉంటే నాకు వచ్చాయండి నేను చూసుకుంటూ ఉంటా సో అది మంచినే ఉంది స్టేబుల్ అయిపోయింది ఒక దగ్గర నిలబెట్టినండి కానీ టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లు నీకు అది ప్రపోజల్ కూడా ఉండే అవసరం లేదు లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ ఉండాల్సి వస్తుంది ఇప్పుడు టెన్ అవసరం లేదు మొత్తం నువ్వే తీసుకు అనే సేమ్ అది బేబీ లాగా ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లడో పిల్లన ఉంటే నువ్వు చూసుకుంటావు నువ్వు చూసుకుంటావు ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక తనే నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను తనే చూసుకుంటుంది నాకు దాంతో సంబంధం లేదు నేను మళ్ళీ వీడియో చేయలేదు తర్వాత ఒకటి నాకు ఇంకా వార్దీ ఫార్మ్స్ తో సంబంధం లేదు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నన్నైతేడగకండి నాకు దానికి సంబంధం లేదని ప్లాట్స్ ఫస్ట్ రాసే కదా జీప్ నాకు ఇచ్చింటారు దానికి ఈఎంఐ ఉంది ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది అదే లోన్ తీసుకున్నా ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి ఎట్లుండే ఫ్లాట్ జీపా రెండుకి ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ లక్షల లక్షల ప్లాట్ డిఫార్మ్స్ వచ్చినాయి దీనికి వార్ డిఫార్మ్స్ ఇన్కమ్ తో ఇరవై లక్షల డౌన్ పేమెంట్ సో వీనికి జీపే చూజ్ చేసుకున్నాడు జీప్ ఇప్పుడు వీడికి జీప్ జీప్ ఒకటి వచ్చేసింది కాకపోతే జిమ్ కిఎంఐ కట్టుకోవాలి మళ్ళీ అవును యాభై వేలు అట్లా కాకపోతే అది ఉంది ఇక అఫెక్షన్ ఉంది అది అంత స్థాపించి కొనుక్కున్నాము ఇష్టంగా అంటే మస్తు ఇష్టం వారి ఫామ్ తీసుకుంది నేనే జీప్ తీసుకున్నాను అనుకోండి కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి ఒకరి మీరు డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలుసు ఇన్సైడ్ దాంట్లో లూపోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా నాకు ఎట్లా హిట్ చేయాలి ఏం చేయాలి అన్ని తెలుసు యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం అంటే యు స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా డైవర్స్ అయినంత వరకు మళ్ళీ ఆర్గానికే అవసరం లేదు ఒక స్పోర్ట్స్ ది స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకున్నాం మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటుంది అది వన్ మంత్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు మనకు గ్యారంటీ ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా అయితే ఆ టైమ్ డైవర్స్ అయ్యేంత వరకు వేరే స్టార్ట్ చేస్తుంది సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినామీ ఢిల్లీ దగ్గర బ్యాట్ల కోసం మీరట్ మీరట్ పోయినాము బ్యాట్లు అడ్వాన్స్ అంతా చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేపించినాము దీనికి వెబ్సైట్ చేపించినాము అంత అయితేనే డైవర్స్ వచ్చేసింది త్రీ ఫోర్ డేస్ లోనే ఇక మేము కూర్చొని ఆలోచించినాం ఇప్పుడు డైవర్స్ వచ్చింది ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్ లో అది కాదు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది ఇప్పుడు నువ్వు బయటకి వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు నువ్వు ఫార్మర్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని ఒక ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకు